పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవునికి ఎంతైనా సన్నిహితం చేయాలని, దేవుని ఆనందాన్ని వెతుకుతూ, దేవుని చిత్తాన్ని భూమి మీద సఫలపరుస్తూ, దేవుణ్ణి కేంద్రంగా కలిగిన కుటుంబాలు జీవితాలు కట్టుకోవడానికి, ఆయన చిత్తం ఈ భూమి మీద నెరవేర్చడంలో ఆనందించే కుటుంబాలుగా ఉండాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. దీనంతటితో పాటు ఈ లోకంలో ఒక విజయవంతమైన జీవితం జీవించటానికి కూడా దేవుడు మనకి సహాయం చేస్తారు. మన చుట్టూ ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సందేహాలు, ఎన్నో మనం భరించలేని వేదనలు, తట్టుకోలేని పరిస్థితులు, మహాసముద్రంలో అలలు లేచినట్లుగా మన మీదకు ఎగిసి పడుతూ ఉంటాయి. జీవితం ఎంత భీకరమైన పోరాటంలో ఉంటుందో అది కూడా నాకు అనుభవంగా తెలుసు. కానీ వీటన్నిటి మధ్య దేవుడు ఒక మానవునికి గొప్ప బలాన్ని అనుగ్రహించి ఈ పరిస్థితులన్నీ అధిగమించడానికి, లేక ఎదుర్కోవడానికి, లేక జయించడానికి సహాయం చేసే దేవుడే యేసు ప్రభువారు. ఆయన చెప్పారు, నేను మిమ్మల్ని ఎన్నడూ విడవను, ఎడబాయనని. ఆయన మాట ఎంతైనా సత్యం. శ్రమలో తోడైండే దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మనం మన పరిస్థితులను జయించడానికి, మన పరిస్థితులను మనం భరించడానికి, సహించడానికి తన యొక్క ప్రేమను, తన బలాన్ని దయచేసే దేవుడు. మనం కుటుంబం అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. నేను కూడా ఈ అంశాన్ని మీతో ధ్యానం చేస్తూ ఒక్కొక్క సందర్భంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ అదే పాఠాన్ని మీకు కూడా పంచడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం కుటుంబం అనే అంశంలో బలము అనే అంశాన్ని చాలా దినాలుగా నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. హన్నా జీవితం నన్ను ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆ మాటకు వస్తే ఆయా సందర్భాల్లో ప్రతి స్త్రీ కూడా నన్ను ఎంతో ఉత్తేజపరుస్తూ ఉంటారు. భావాలకు స్త్రీ పురుష భేదం లేదు. ఈ తల్లి కేవలం స్త్రీలను గురించే మాట్లాడుతుందా అని అనుకోకండి. ప్రతి ఒక్కరికి కావలసింది బలం, ప్రతి కుటుంబానికి కావలసింది బలం, ధైర్యం, ఆత్మీయమైన జీవితం, దేవుడు కోరే జీవితం, దేవుడు ఆనందించే జీవితం. మనం బైబిల్లో ఎన్నో కుటుంబాల గురించి ధ్యానం చేసినప్పుడు ఏ కుటుంబం తీసుకున్నా ఆ కుటుంబం దేవుణ్ణి కేంద్రంగా కలిగి జీవించిన కుటుంబం. అక్కడక్కడ ఒకటి రెండు కుటుంబాలు తప్ప ప్రతి కుటుంబం ప్రతి పరిస్థితిలో దేవుని కొరకే జీవించారు. అబ్రహాము కుటుంబం మనం చూసినట్లయితే అబ్రహాము జీవితంలో కరువు వచ్చిందండి. కరువు అంటే కేవలం తిండికే కరువు అనుకోకండి. ఈ లోకాన్ని చూసినప్పుడు ఒక్కొక్కసారి చాలా దుఃఖం వస్తూ ఉంటుంది. చాలామందికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది, కానీ ప్రేమ కరువాసిపోయి ఉంటారు. ఆదరణ కరువైన వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక సహవాసం కరువైన వాళ్ళు ఉంటారు. స్నేహం కరువైపోతూ ఉంటుంది. ఎంతోమంది ప్రేమకు నోచుకోక అల్లాడిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులు ద్వేషించే తరంలో మనం ఉన్నాం.
కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదని దేవుని వాక్యం చెప్తా ఉంది. అంత్య దినాల్లో తల్లిదండ్రులకు అవిధేయులు ఎక్కువ అవుతారని కూడా చెప్తా ఉంది. ఎంతోమంది కరువు అనేది అనేక విధాలుగా అనుభవిస్తూ ఉంటారు. ఇంటి నిండా మనుషులు ఉంటారు, కన్న కొడుకు ఉంటారు, కోడలు ఉంటుంది, మనవళ్ళు మనవరాళ్ళు ఉంటారు, కూతురు అల్లుడు ఉండవచ్చు, కానీ అమ్మ తిన్నావా అనేవాళ్ళే ఉండరని ఎంతోమంది ఏడుస్తూ ఉంటారు. నా జీవితంలో నేను ఎంతోమంది గాథలు వింటూ ఉంటాను. ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు గుర్తొచ్చి కూడా బాధపడతా ఉంటాను. ఒక్కొక్కసారి చాలా ఏడుపు వస్తూ ఉంటుంది. కరువు అనేది కేవలం తిండికి మాత్రమే కాదు. అబ్రహాము జీవితంలో కరువు వచ్చింది, యాత్ర ప్రారంభంలోనే కరువు వచ్చింది. ఇస్సాకు జీవితంలో కరువు వచ్చింది, యాకోబు జీవితంలో కరువు వచ్చింది. యాకోబు గృహం నుండి పారిపోవలసిన పరిస్థితులు వచ్చాయి. నా జీవితంలో కూడా దేవుడు నన్ను పిలిచాక కుటుంబం నుండి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కసారి అర్ధరాత్రి మెలకు వచ్చినప్పుడు ఎంతమంది తండ్రులు ఎంతమంది తల్లులు ఒంటరిగా ఉన్నారో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. వాళ్ళకి ఏ కడుపు నొప్పి వచ్చినా తలనొప్పి వచ్చినా కనీసం లేచి మంచినీళ్ళు ముంచుకోగలిగిన బలం లేకపోయినా ఎవ్వరూ ఉండరేమో వాళ్ళకి అని చాలా దుఃఖం వస్తూ ఉంటుంది. కాబట్టి కరువు అనేది కేవలం ఇహలోకమైన ఆహారం కొరకు మాత్రమే కాదు, జీవితమంతా దుఃఖమయం అయిపోయిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో బైబిల్లో ఒక్కొక్క కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఎంతో ఆదరణ కలుగుతూ ఉంటుంది. వాళ్ళు నేర్పే పాఠాలు ఎన్నో ఉంటాయి. అవి మనం నేర్చుకోగలిగినట్లయితే జీవితంలో ప్రతి పరిస్థితిని జయించడానికి దేవుని యొక్క వాక్యం మనకు బలాన్ని ఇస్తుంది. హన్నా జీవితంలో ఆమె రచించిన ఈ యొక్క గానం లేక హన్నా విజ్ఞాపన చేసి ఇట్లా అనేది మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో 1వ వచనాన్ని చదువుతా ఉన్నాను. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణ బట్టి సంతోషించుచున్నాను. ఈ 3 వాక్యాలు కూడా చాలా విభిన్నమైన వాక్యాలు, మన జీవితంలో ఎక్కువగా వాడని వాక్యాలు. మొదటిది, నా హృదయం యెహోవా యందు సంతోషించున్నది. మన జీవితాల్లో మనం దేన్ని బట్టి సంతోషిస్తున్నాం అనేది జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ధనాన్ని బట్ట, ఐశ్వర్యాన్ని బట్ట, కుటుంబాన్ని బట్ట, నీకున్న పరపతిని బట్ట, గౌరవాన్ని బట్ట, సమాజంలో నీకున్న ఒక గుర్తింపుని బట్ట, ఒక సేవకుడు ఈ సేవకురాలు అయితే నీకున్న ఘనతను బట్ట, ఇవేవి కూడా మన సంతోషానికి కారణం కాకూడదు. బిడ్డల్ని బట్ట, కట్టుకున్న ఇంటిని బట్ట, లేక సౌందర్యాన్ని బట్ట, ఏది నీ సంతోషానికి కారణం? హన్నా తప్పకుండా సౌందర్యవతే అని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆ పేరు అంత మృదువుగా అంత అందంగా అనిపిస్తుంది. కానీ హన్నా అంటా ఉంది, యెహోవా యందు నేను సంతోషిస్తూ ఉన్నాను, నా ఆనందం అంతా దేవుడే, నా ఆనందం నా కొడుకు పుట్టాడని కాదు, దేవుడు నా ప్రార్థన అంగీకరించారని కూడా కాదు. దేవుడు నా ప్రార్థన అంగీకరించి గొడ్రాలితనం తీసివేసి నాకు ఒక బిడ్డనిచ్చి నాకున్న అవమానాన్ని కొట్టివేశారని కూడా కాదు. హన్నా, నీ ఆనందానికి కారణం ఏంటి అంటే అంటుంది, దేవుడే నా ఆనందానికి కారణం. పెనిన్నాకి హన్నాకి తేడా ఇక్కడే ఉంది. హన్నా దేవుణ్ణి బట్టి సంతోషించడం నేర్చుకుంది. పౌలు గారు కూడా ఫిలిప్పీ పత్రిక 4:4లో ఆనందించుడి, మరలా చెప్పుదని ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి అంటాడు. ఈ ఆనందం ఒక ప్రత్యేకమైన ఆనందం అండి. దేవుణ్ణి తలంచుకుంటేనే హృదయం పొంగిపోవాలి. యేసు అనే పేరు చదివితే హృదయం ఏదో అయిపోతూ ఉంటుంది నాకు. నేను ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు, ఒక కారులో వెళ్ళేటప్పుడు లేక ఆటోలో వెళ్ళేటప్పుడు, ఎదుర యేసే నా రక్షకుడు అని రాసుకున్న ఒక ఆటో కానీ ఏదైనా ఒక వాహనం కానీ కనపడినప్పుడు నిజంగా హృదయం అంతా ఏదో పొంగిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దేవా, ఈ ఆటో మీద ఈ పేరు రాసుకున్న ఆ వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకుని అతని జీవితాన్ని మీ కొరకే ఫలింప చేయండి అని ప్రార్థిస్తూ ఉంటాను. యెహోవాను బట్టి సంతోషిస్తూ ఉన్నాను.
దేవుణ్ణి బట్టే సంతోషించాలి. ఈ తరం ఒక విధమైన భ్రమలో వెళ్ళిపోతూ ఉంది. దేవుణ్ణి బట్టి సంతోషించటం కాదు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి లేక మేలుల్ని బట్టి అవే ఆశీర్వాదాలనే పేరు పెట్టి పొంగిపోతున్న తరంలో మనం ఉన్నాం. మీకు ఒక ప్రశ్న ఇస్తాను, ఎందుకంటే నాకు నేను వేసుకున్న ప్రశ్నే. మనకి ఎవరైనా ఒక చీర, ఒక బహుమానం మనకు తెచ్చారనుకోండి, మీకు ఒక డ్రెస్ కొనిచ్చారనుకోండి, ఆ డ్రెస్సును బట్టి ఆనందమా, ఇచ్చిన వాడిని బట్టి ఆనందమా? మనకి డ్రెస్సు ఇచ్చిన వాడిని బట్టి ఆనందం. ఈ దేవునిలో ఆనందం అనేది చాలా విచిత్రమైన అనుభూతి. నెహెమ్యా గ్రంథం 8:10 చివరిలో, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా గ్రంథం 8:10 లాస్ట్ లైన్. ఇక్కడ సందర్భం ఏంటండి? పై వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఎజ్రా అనే భక్తుడు బబులోను దేశం నుండి తిరిగి వచ్చిన ఆ యూదులను ఉద్దేశించి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని గురించి బోధింపబడుతూ ఉండగా తాము ఎన్ని విషయాల్లో తప్పిపోయామో ప్రజలు దుఃఖించడం ప్రారంభించారు. చాలా విచిత్రం ఏంటి అంటే, ఈ రోజుల్లో ఒక సంఘానికి సుమారు 300 మంది వెళ్ళారనుకోండి, వాక్యం ఉపదేశం అయిపోయిన తర్వాత ఎలాంటి స్పందన వస్తుందో మీకు చెప్తాను, వినండి. కొంతమంది వాక్యాన్ని విమర్శిస్తారు, ఒక 10%, ఒక 30% వాక్యం చాలా బాగుందండి అంటారు, ఒక 20% వింటారు కానీ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోరు. చాలా తక్కువ మంది ఒక 10% లేక 15-20% ఆ వాక్యాన్ని బట్టి హృదయంలో నొచ్చుకొని ఎక్కడ తాము తప్పిపోతున్నామో సరిచేసుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు 10% వరకే ఉంటారు. ఇంకా కొద్దిమంది ఈరోజు వాక్యం నన్ను గురించే చెప్పారు, నా గురించి ఎవరో ఈ బోధకునికి చెప్పి ఉండుంటారు, అందుకే నన్నే ఉద్దేశించి చెప్పారు అనుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి మనం వాక్యం విన్నప్పుడు ఎక్కడైనా సరే మన హృదయంలో ఏం జరుగుతూ ఉంది, ఏం స్పందన వస్తూ ఉంది అని మనల్ని మనమే పరీక్షించుకోవాలి. కేవలం మందిరాలకు వెళ్ళి వాక్యం విన్నప్పుడు మాత్రమే కాదు, బైబిల్ ఎందుకు చదువుతామండి? బైబిల్ చదవటానికి 2 ముఖ్య ఉద్దేశాలు ఉంటాయి నాకు. 1, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతారు, నన్ను ఏ రీతిగా బలపరుస్తారు, ఏ వాక్యం నా హృదయానికి అచ్చిగుద్దినట్టు అయిపోతుంది అనేది ఒకటి చూసుకుంటూ ఉంటాను. 2, నా జీవితంలో ఏం సరి చేసుకోవాల్సి ఉంది, ఎక్కడ నేను ఇంకా తప్పిపోతూ ఉన్నాను అనేది కేవలం వాక్యం చదివినప్పుడే కాదు, దినదిన చర్యలో ప్రజల్ని చూసినప్పుడు, ఒక సంఘటన జరిగినప్పుడు, ఏదైనా ఒక పరిస్థితి సంభవించినప్పుడు ఇందులో దేవుడు నాకు నేర్పేదేంటి అని కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను. ఈ రీతిగా ఆలోచించడానికి పరిశుద్ధాత్మ నాకు ఎంతో సహాయం చేస్తూ ఉంటారు. వాక్యం ఎందుకు అంటే, కేవలం మనలో ఉన్న లోటులను చూచి భయపడి దుఃఖపడి ఈ లోటును బట్టి నేను పరలోక రాజ్యం కోల్పోతానేమో, ఈ లోటును బట్టి నేను దేవుని దుఃఖపరుస్తున్నానేమో, ఈ లోటును బట్టి నా దేవుడు బాధపడుతున్నారేమో, ఈ అవిధేయత ఆయనకి ఎంత బాధాకరంగా ఉంది అనేది మనం ఆలోచించడానికి దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వస్తూ ఉంటుంది. కాబట్టి నెహెమ్యా అంటా ఉన్నాడు, పాపముల కొరకు దుఃఖపడవద్దు, దేవుడు మన పాపాలు క్షమించే దేవుడు, మీరు యెహోవా యందు ఆనందించటం వలన బలం పొందుతారు. ఈ బలాన్ని గురించి నెహెమ్యా ఉచ్చరిస్తూ ఉన్నాడు. దావీదు అనేక సార్లు దేవుడిచ్చే బలాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. హన్నా అంటా ఉంది, యెహోవా యందు నాకు మహాబలము కలిగాను. ఈ మహాబలము ఎలా వచ్చింది హన్నాకు? దేవుని యందు ఆనందించటం వలన ఆ బలం కలుగుతూ ఉంది.
ఇది చాలా విచిత్రమైన అనుభవం అని మరలా చెప్తా ఉన్నాను. ఇది మనం అలవాటు చేసుకోవాలి. బలం అనేది ప్రతి మానవ జీవితానికి చాలా అవసరం. ఓ వ్యక్తి ఒక దుష్టకార్యం చేయటానికి బలం తెచ్చుకుంటాడు. ఒక హంతకుడు హత్య చేయటానికి బలం తెచ్చుకుంటాడు. దొంగ దొంగతనం చేయటానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఓ వ్యక్తిని లాగిపట్టి కొట్టడానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? బిడ్డలు కన్నబిడ్డలు తప్పు చేసినా చితకబాదటానికి నీకు బలం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఇంట్లో కొట్లాడుకోవడానికి బలం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఒక పాపం చేయటానికి బలం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? అది సాతానులో నుండి మనకి బలం వస్తూ ఉంటుంది. దేవుడు మనందరి జీవితాల్లో ఒక బలాన్ని ఉంచుతూ ఉన్నారు. ఈ బలాన్ని మనం ఎలా వాడుతున్నాం, దేనికి వాడుతున్నాం అనేది చాలా గొప్ప ప్రశ్న. అయితే నీతిమంతులకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? నీతిమంతులకు బలం దేవునిలో నుండే వస్తుంది, దేవుని యొక్క వాక్యంలో నుండే వస్తుంది. ఈ బలం అనే అంశాన్ని నేను పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటాను. ముఖ్యంగా హన్నా మాట జ్ఞాపకం వచ్చినప్పుడెల్లా నా జీవితంలో నిజంగా హన్నా అన్న మాట నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. యెహోవా యందు నాకు మహాబలము కలిగింది. గత వారాల్లో మనం చెప్పుకున్నట్లుగా మరి సమూయేలును మందిరంలో విడిచిపెట్టి వాడు అక్కడే దేవునికి మొక్కిన తరువాత హన్నా ఈ విజ్ఞాపన చేసిన తరువాత తన ఇంటికి వెళ్ళింది. బిడ్డను అక్కడ వదిలిపెట్టేసిన తల్లికి కొంచెం కూడా దుఃఖం రాలేదా, బాధ రాలేదా? ఎన్ని ముద్దులు పెట్టుకొని ఉంటుందో హన్నా సమూయేలుని అనుకుంటాను. కానీ ఆమె చేసిన విజ్ఞాపన చాలా విచిత్రమైన విజ్ఞాపన. నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను. హన్నా ఎందుకు ఆనందిస్తున్నామంటే, చూడు, నేను ఒక గొడ్రాలిని, నాకు బిడ్డలు లేరు కదా, నేను ఎన్నో అవమానాలు భరించాను కదా, మరి సంఘంలో లేక లోకంలో తలెత్తుకోలేకపోయాను, తలదించుకుంటూ నడిచేదాన్ని. ఎవరు ఎప్పుడు ఏ క్షణం ఏ మాట అంటారో, ఏ క్షణం నన్ను అవమానపరుస్తారో, ఏంటి నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా అని ఒక చిన్న చూపు చూస్తారో, లేక సమాజం నన్ను ఒక గొడ్రాలుగా చూస్తూ ఉంది కాబట్టి ఎప్పుడు అవమానంతో కన్నీటితో తలదించుకొని నడుస్తూ ఉండేదాన్ని. కానీ దేవుడు ఒకరోజు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. నాకు నేను మందిరంలో చేసుకున్న విజ్ఞాపన అంగీకరించారు. నాకు ఒక కుమారుని ఇచ్చారు. కాబట్టి కుమారునిలో నేను ఆనందించట్లేదు, దేవుడు నన్ను అనుగ్రహించారు కాబట్టి, దేవుడు నా మీద వాత్సల్యత చూపించాడు కాబట్టి దేవునికి నాకు ఒక బంధం ఉన్నది అనే మహాసంతోషం నన్ను ఉప్పొంగిపోయేలాగా చేస్తూ ఉంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, దేవుని యందు నాకు మహాబలము కలిగింది. ఒకవేళ అన్నలాగా బిడ్డలు పరక్కన పెడితే ఆయా సమస్యల్లో బాధలతో అవమానాలతో కృంగిపోయే వారంగా ఉన్నామేమో. ఒక్కొక్కసారి కుటుంబాల్లో కానీ పనిచేసే స్థలాల్లో కానీ ఒక విధమైన ఇరుకు లాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోతూ ఉంటాం. ఏ క్షణం ఎవరేమంటారో, ఏ క్షణం ఎవరి నుండి ఏ అవమానం వస్తుందో, ఏ క్షణం తలదించుకునే మాట వస్తుందో అని బిక్కుబిక్కుమంటూ జీవించే వ్యక్తులు కూడా ఉంటూ ఉంటారు లోకంలో. అయితే దేవుళ్ళు హన్నా అంటా ఉంది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, యెహోవా యందు సంతోషించబట్టి నా హృదయం, దేవునిలో నాకు మహాబలం వస్తూ ఉంది. హన్నా బాబుని విడిచిపెట్టినప్పుడు, పోయిన వారం కూడా మనం చెప్పుకున్నట్టు, హొఫ్నీ ఫీనెహాసును బట్టి భయం అయ్యలేదా? ఏలియా వృద్ధుడు, మందదృష్టి కలిగిన వాడు, నా బిడ్డను ఎలా చూసుకుంటాడో అనే భయం వేయలేదా? బిడ్డకి ఎవరు భోజనం పెడతారు, ఎవరి దగ్గర తీసుకుంటారు, ఎవరి ప్రక్కలో పడుకుంటాడు అనే ప్రశ్నలేమీ హన్నాకి రాలేదా? ఈ లోకానికి సంబంధించిన ఒక్క ప్రశ్న కూడా హన్నాకు పుట్టకపోవడం చాలా ఆశ్చర్యం. హన్నా హృదయం చాలా మానవాతీతమైన హృదయంగా మారిపోయింది. హన్నా ఇహలోకపరంగా ఆలోచించలేదు. దేవునిలో సమూయేల్ని విడిచిపెట్టి దేవుని కొరకు దేవునిలో ఆమె చేసిన త్యాగాన్ని బట్టి
ఆమె హృదయం పొంగిపోతూ ఉంది. ఆమె హృదయంలో తెలియని ఆనందం కట్టలు తెంచుకొని వస్తూ ఉంది. నెహెమ్యా చెప్పింది కూడా వాస్తవం. ఎవరి హృదయాల్లో పాపాన్ని గురించి దుఃఖిస్తూ ఉంటారో, దేవుణ్ణి ఆనందపరచాలని దుఃఖిస్తూ ఉంటారో, దేవుని కొరకే జీవించాలని ఒక దీక్ష కలిగి ఉంటారో, ఒక తీక్షణమైన కోరిక కలిగి ఉంటారో, అలాంటి వారి జీవితంలో పరిశుద్ధాత్మ ఉప్పొంగే ఆనందాన్ని ఇస్తారనేది నిశ్చయం, ఖచ్చితం. అది నా జీవితంలో నేను అనుభవిస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి దుఃఖంతో కన్నీరు వస్తూ ఉంటుంది, కానీ ఒక తెలియని ఆనందం. దేవుడు నన్ను కోరుకున్నారు, దేవుడు నన్ను ఒక సహకారాలుగా చేశారు, దేవుని దృష్టి నా మీద పడింది, దేవుని దృష్టి నా బిడ్డల మీద కూడా పడింది, దేవుని యొక్క కనుదృష్టికి మేము అందాం అనే ఆనందం కన్నా ఈ లోకంలో ఏ ఆనందానికి సరిపోదండి. ఇలాంటి ఆనందం కొరకు మీరు కోరుకోవాలని, పెనుగులాడాలని నేను మిమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నాను. హన్న అంటా ఉంది, నేను యెహోవా యందు ఆనందిస్తూ ఉన్నాను. ఎలాంటి సందేహం లేకుండా దేవుణ్ణి ఆనందిస్తూ ఉన్నాను. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. మూడవది, నీ వలన రక్షణను బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు ఇస్రాయేల్ని జ్ఞాపకం చేసుకుంటారు, ఇస్రాయేల్ని మరలా రక్షిస్తారు, ఫిలిస్తీన్ల బారి నుండి రక్షిస్తారు, హోఫ్నీ ఫీనిహాసుల మరి విశ్వాసం లేని భ్రష్టత్వం నుండి నా ప్రజలను రక్షిస్తారు. మీరు ఇవ్వబోయే రక్షణ కొరకు, మీరు నాకు ఇచ్చిన రక్షణ కొరకు నాకు చాలా ఆనందం కలుగుతూ ఉంది. ఏమండి, ఈ రోజుల్లో క్రైస్తవ్యం పరిపరి విధాలుగా పరిగెడతా ఉంది. 75-80% కేవలం ఇహలోకమైన మేలుల కొరకు పరిగెడతా ఉన్నారు. సాక్ష్యాలు చెప్పమన్నా అవే, దేవుడు ఎలా ఇల్లు ఇచ్చారో, ఉద్యోగాలు ఇచ్చారో, పని ఇచ్చారో, ఆరోగ్యం ఇచ్చారో, స్వస్థతలు ఇచ్చారో, ఇవన్నీ కూడా శారీరకమైన సాక్ష్యాలే. చాలా దుఃఖం, చాలా బాధ కలుగుతూ ఉంటుంది. దేవుడు నన్ను విమోచించారండి, దేవుడు నన్ను రక్షించారండి, దేవుడు నాకు మనశ్శాంతి ఇచ్చారండి, దేవుడు నన్ను లోకంలో ప్రత్యేకపరిచారండి, దేవుని కొరకు జీవించే ధన్యత ఇచ్చారండి, ఆయన నా కొరకు చనిపోయారని నాకు అర్థమైంది, ఆయన నాకు రక్షణ ఇచ్చారు, నాకు పాపక్షమాపణ ఇచ్చారు, అదే నా ఆనందం అని చెప్పేవాళ్ళు 10 మంది కూడా దొరకట్లేదండి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీరు, మీ ఆనందానికి కారణమేంటి? మనం ఒకరోజు నరకానికి వెళ్ళక్కర్లేదు. మనల్ని ఒకరోజు దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్తారు. మనం ఈ లోకాన్ని విడిచినప్పుడు ఆకాశం చీల్చబడుతుంది. దైవకుమారుడు మన కొరకు ఎదురు చూస్తారు. నిత్యత్వంలో ప్రవేశిస్తాం, తీర్పును తప్పించుకుంటాం, ఆ శాశ్వత రాజ్యంలోకి వెళ్తాం. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమకు మన జీవితాలు నోచుకున్నాయి. ఆయన రక్తంలో మనకు భాగం ఇచ్చారు, ఆయన ప్రేమలో మనకు భాగం ఇచ్చారు. యేసుక్రీస్తు వారంగా పిలువబడడానికి ఈ మహాభక్తుల సమూహంలో పౌలు గారు, పేతురు గారు, అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబులు, ఎస్తేరు, రూతు వీరందరితో పాటు లెక్కించబడడానికి మన పేరు కూడా దేవుడు ఎన్నిక చేసుకున్నారు. ఎంత భాగ్యం అండి ఇది. హెబ్రీ పత్రిక 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉన్నది. బ్రతుకు దేవుని కొరకు, మాకులాగానే నువ్వు కూడా ప్రయాసపడు అని వాళ్ళు వేసే కేకలు మనకి వినిపిస్తూ ఉంటాయా? యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. బలం మనిషికి బలం కావాలండి. ఏ బలం? ఇది తిండిని బట్టి వచ్చే బలం కాదు. మనం దేవునిలో, దేవుని యొక్క రక్షణలో, ఆయన రక్తంలో, ఆయన ఇచ్చిన వాక్యంలో, ఆయన పరిశుద్ధాత్మలో ఎంత ఆనందిస్తామో ఈక్వల్ టు మన బలం. ఒక్కొక్కసారి ఆత్మ ఎంతో తీవ్రంగానూ బలంగానూ ఉంటుంది, కానీ శరీరం సహకరించదు. శరీరం ఎంతో నీరసమైపోతుంది. అది అనారోగ్యాలను బట్టి కావచ్చు, దిగులు బట్టి కావచ్చు, పరిస్థితులను బట్టి కావచ్చు. కానీ నెమ్మదిగా మన లోపల ఉన్న ఆత్మీయమైన బలం మన శారీరకమైన బలహీనతను
తొలగించడానికి సహాయం చేస్తుంది. ఇది మనం అనుభవించవలసిన ఒక సత్యం. హన్న అంటా ఉంది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. పైన అంటా ఉంది, యెహోవా యందు సంతోషిస్తున్నాను. క్రింద అంటా ఉంది, రక్షణ బట్టి సంతోషిస్తున్నాను. వచ్చేవారం ఈ బలాన్ని గురించి ఇంకొంచెం మనం ఆలోచన చేద్దాం. దేవుడు అలాంటి బలాన్ని ఎంపిక చేసుకోవడానికి మీకు సహాయం చేయనిగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. మీరు అనుగ్రహించే బలంతో ఈ లోకంలో ఒక విజయవంతమైన జీవితం జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని మనవి చేస్తూ యేసునామన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడిపించును గాక, ఆమేన్. దేవుడిచ్చే బలంతో జీవించటానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి సాహిత్య పరిచర్య దేవుని కృపను బట్టి 1983లో ప్రారంభమై తాను బలపడుతూ అనేకులను బలపరుస్తూ ఎన్నో పుస్తకములను తర్జుమా చేశారు. 1983లో 4వ కోణము మొదటి భాగము వెలుపలకి వచ్చింది. ఆ పిదప వరుసగా జీవిత సమస్యలకు పరిష్కారము, ప్రార్థన ఉజ్జీవమునకు తాలపు చెవి, 4వ కోణము 2వ భాగము, నేనే ఎందుకు శ్రమపడాలి, ప్రార్థనా నమూనాలు, విశ్వాసములో ముందడుగు, పరిశుద్ధాత్మ నా జ్యేష్ఠ భాగ్యస్వామి, యేసుతో ప్రార్థించుట అనే పుస్తకములు ఆమె తర్జుమా చేశారు. అంతేకాకుండా ఆమె కలములో నుండి బైబిల్లో ఒక్కొక్క స్త్రీని జ్ఞాపకము చేస్తూ బాధల్లోనూ అనారోగ్యంలో కృంగిపోకుండా ధైర్యంతో విజయవంతముగా దేవుని కొరకు నిలబడుతూ అనేక పుస్తకములు రచించారు. ప్రభు కొరకు ప్రకాశించిన వనితలు, విప్లవ వనితలు, ప్రార్థనా వనితలు, సాహస వనితలు, విశ్వాస వనితలు మొదటి భాగము, 2వ భాగము, ఆదర్శ వనితలు, స్తుతి జ్వాల, క్రిస్మస్ ఎలా వచ్చింది, మరియు చిన్నారులకు యవనస్తులకు నాటిక పుస్తకములు, 4 భాగములు. ప్రార్థన ఎలా చేసుకోవాలి, తమ స్థానమును కోల్పోయిన వనితలు, మన దేశములో నమ్మకమైన పరిచర్య చేసిన అనేక మంది మిషనరీ జీవిత చరిత్రలను ఉద్దేశించి రచింపబడిన మిషన్ ధ్యానములు, ఇవి తెలుగులోను ఇంగ్లీష్లోను మీకు లభించును. ఈ పుస్తకములన్నీ క్రైస్తవ బుక్ స్టాల్స్లో లభించును. వీటిని చదివి మీరు ఆత్మీయంగా బలపడాలని ఆశిస్తున్నాము. ఆయన చిత్తము జరిగిద్దాం, ఆయన విజయం సాధిద్దాం. Let his will be done, let his victory be won. మా అడ్రస్, శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, 1-146 ఇమ్మాన్యుయల్ చర్చ్, ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్ 9440109893 మరియు 0884237693. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.